సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత ఎస్పెషలీ యంగ్ టీనేజర్స్ అమ్మాయిలు కానివ్వండి ఎక్కువగా అమ్మాయిలే మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం అక్కడ చూస్తుంటాం ఇక్కడ చూస్తుంటాం హీరోయిన్లని సెలబ్రిటీస్ని ఇమిటేట్ చేస్తూ రీల్స్ అని అవని ఇవని అంటే సోషల్ యాక్సెప్టెన్స్ కోసం తహతహలాడిపోవటం అనాలి. సో ఇలాంటి పద్ధతి ఇలాంటి మైండ్ వర్క్ ఇలాంటి మైండ్ ఫ్రేమ్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందా ఫ్యూచర్లో? టీనేజ్లో కొంత మటుకు ఇట్లాంటివి ఉండడం అనేది అసహజం కాదు. అంటే ప్రత్యేకత కావాలి అని కోరుకుంటారు కదా, ఐడెంటిటీ కోసం ఉనికి కోసం ఆరాటం అనేది టీనేజ్లో సహజంగా కొంత మటుకు ఉంటుంది. కానీ అది సహజంగా ఉండేదాన్ని అసహజం చేసుకుంటేనే సమస్య కదా. ఉనికి కోసం ఆరాటం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా హెయిర్ స్టైల్స్ అని డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ అని అవన్నీ కూడా పాపులర్గా ఏదో ఒక ఫిల్మ్ హీరోయినో హీరోనో లేదా వెబ్ సిరీస్లో ఇప్పుడు బాగా వెబ్ సిరీస్ చూస్తున్నారు కదా వాటిల్లోనో ఇంకెవరన్నా సెలబ్రిటీస్ ఉంటే వాళ్ళలాగానో ఉండడం అనేది ఇది అన్కామన్ కాదు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నదే, అది ఎప్పుడూ ఉన్నదే ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు సెలబ్రిటీస్ ఏ తరం సెలబ్రిటీస్కి ఆ తరం వాళ్ళు వాళ్ళతో ఐడెంటిఫై చేసుకోవడం అనేది సహజంగా జరిగేదే. కాకపోతే వాళ్ళలాగానే అన్నీ ఉండాలనుకోవడం సాధ్యం కాదు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ రియాలిటీకిను అన్రియలిస్టిక్ థింకింగ్కి రియలిస్టిక్ థింకింగ్కి. వాళ్ళలాగా అందంగా కనిపించాలనుకోవడం తప్పులేదు, కానీ వాళ్ళలాగానే ఉండడం అనేది సాధ్యం కాదు, సాధ్యం కాదు. సో ఈ సాధ్యాల మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉందో గ్యాప్ ఏదైతే ఉందో అది కొంచెం అటువైపు మళ్ళించాలి. అలాగనే వాళ్ళు ఏం మాట్లాడినా సమాజం కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ స్కూళ్ళల్లోనూ కాలేజెస్లోనూ మిగతా వాళ్ళు సాటి ఫ్రెండ్స్ సాధారణంగా ఏమన్నారు అందుకనే కదా పియర్స్ అంటే ఇష్టపడతారు. తిట్టని వాళ్ళు ఫ్రెండ్సే, మెచ్చుకునే వాళ్ళు ఫ్రెండ్సే, గుర్తించే వాళ్ళు ఫ్రెండ్సే, అందుకే పియర్స్ అంటే ఇష్టం. తల్లిదండ్రులు టీచర్లు ఫ్యాకల్టీ మిగతా సమాజంలో పెద్దలు అమ్మమ్మలు తాతయ్యలు ఎట్సెట్రా ఎట్సెట్రా మిగతా బంధువులు వీళ్ళందరూనేమో భూతద్దం పెట్టి చూస్తుంటారు, పియర్స్ మాత్రం సూపర్ అంటారు కదా. సో అందుకని వాళ్ళకి నచ్చుతారు. కాకపోతే ఏంటంటే ఈ పియర్ గ్రూప్ ఏదైతే ఉందో మన నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటాం కదా పియర్ గ్రూప్ని, ఇప్పుడు ఆ పియర్ గ్రూప్ని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లాగో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్కి కూడా మనం ఉపయోగించుకోగలిగితే దెన్ ఐ థింక్ ఈ మనం అనుకునే అతి సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలియకపోవడం, ఆ డిఫరెన్స్ తెలియకపోవడం అలాంటివి కొంత మటుకు మనం నియంత్రించవచ్చు. సో రియలిస్టిక్గా ఆలోచించే పియర్స్ ఎవరైతే ఉంటారో అన్ని అందరికీ సాధారణంగా ఏదో ఒకటి ఉంటుంది, ఫలానా హీరోలాగా ఉండాలను ఫలానా హీరోయిన్ లాగా ఉండాలను, తప్పులేదు అది. అంటే అందంగా కనిపించాలన్న కోరిక ఏమి తప్పేం కాదు కదా, అది నేరం కాదు కదా. కాకపోతే ఎక్కడ లిమిట్ డ్రా చేయాలి అనే దానిలో మళ్ళీ ఈ ఎక్స్టర్నల్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఇందాక మాట్లాడారే ఎక్స్టర్నల్ సోర్సెస్, నాట్ కంట్రోల్స్ బట్ సోర్సెస్, అందులో తల్లిదండ్రులు విమర్శనాత్మకంగా కాకుండా ఒక పాజిటివ్ వేలో ఏమంటారు ఒక ఒక సానుకూల పద్ధతిలో చెప్పగలిగితే పెద్దవాళ్ళ మాట కూడా వింటారు. ఒక మాట చెప్తాను, చాలామంది తల్లిదండ్రులు అంటారు టీనేజ్ అంటే రిబెలియస్ ఏజ్ కదండి, వాళ్ళే మాట వినరండి అని. అవును వినరు, చూసారా మీరు ఎలా చెప్పేస్తున్నారు, వినరు. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తే వినరు. బయటికి ఎందుకురా వెళ్తున్నావు, బయటికి ఎందుకు ఇప్పుడు వెళ్ళేది నువ్వు అని అంటే వినరు. నాన్న ఇప్పుడు నీకు బయట ఏదైనా పని ఉందా అంటే అవి వెళ్ళాలి కదా నేను అన్నదనుకోండి, ఫ్రెండ్ని మీట్ అవుతున్నావా, అయితే ఫ్రెండ్ని మీట్ అయ్యేటైతే కనుక ఫలానా ఫలానా ఇది చేస్తావా అంటే అప్పుడు బయట పెడుతుంది, ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళట్లేదు ఇంకెవరినో మీట్ అవ్వడానికి వెళ్తుంది అని పెట్టింది. నేను హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అలాంటప్పుడు నాన్న ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ కలిసి వెళ్ళండి, కలిసి రండి, ఒక్కదానివి రాకు. అక్కడ ఏంటి ఎవరమ్మని ఏదో చెప్పారు కదా అక్కడ ఏంటి చీకట్లు అంటే, అవును చైన్ స్నాచింగ్ అయిందంట ఫలానా ఆంటీది అయిందంట నీకు తెలీదా అని అడుగుతుంది. అమ్మో అంత పెద్ద ఆవిడకి చైన్ స్నాచింగ్ జరిగిందా, గో విత్ ఫ్రెండ్స్ నాన్న ఇస్ ఇట్ ఓకే అని అన్నాను. ఓకే ఐల్ గో విత్ ఫ్రెండ్స్ అంటుంది. అవునా, అదే ఒంటరిగా ఎక్కడికే వెళ్తావు నువ్వు, ఏం నువ్వేం ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా నువ్వు అని అన్నారు అనుకోండి, అవును నేను వెళ్తాను, ఐ నో హౌ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్, నువ్వేం నాకు చెప్పేది అంటూ. అందుకే నేను పదే పదే ఇవాళ చెప్తున్నది అదే కదా, హౌ వీ కమ్యూనికేట్ ఆల్సో మ్యాటర్స్, వాట్ వీ కమ్యూనికేట్ మ్యాటర్స్ బట్ హౌ వీ కమ్యూనికేట్ ఆల్సో మ్యాటర్స్. మనం ఏం చెప్పామో ముఖ్యము, ఎలా చెప్పామో అంతకంటే ముఖ్యం. సో వినరు అని అన్నారు కదా, వినిపించగలం. ఓకే దట్ ఈస్ వెరీ నైస్. యాక్చువల్లీ చాలామందికి హోప్ ఉంటుంది ఇప్పుడు ఎలా వినాలి ఏంటి అని. సో టీనేజర్స్ని హ్యాండిల్ చేయడం అనేది ముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాము. అయితే ఎవరైతే ఇప్పుడు కాన్ఫిడెన్స్ గురించి ఆత్మ న్యూనత భావం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు చాలా పాయింట్స్ చెప్పారు,
మనం ఎలా బయటపడాలి, మనలో మనం కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది. దీంతోపాటు రైట్ మైండ్ సెట్తో పాటు కొంతమంది చెప్తూ ఉంటారు ఎఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేవి. నేను ఆ టెక్నికల్ పదాలు ఉపయోగించను, అందుకని మీకు నేను ఇందాక నుంచి చెప్తున్నది అదే, మన గురించి మనం మంచి చెప్పుకోవడం, ప్రత్యేకతను గుర్తించుకోవడం, అండ్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అన్నాను కదా. కరెక్ట్. నాలో ఉన్న ప్రత్యేకతను నేను గుర్తించుకొని నేను ఇలా ఉండగలను, నాకు సాధ్యం అవుతుంది, నాకు శక్తి ఉంది, ఐ క్యాన్. తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాను, 10 negatives ఉండొచ్చు, అందులో 10 సందర్భాల్లో 10 సంఘటనల్లో 1 positive ఉండొచ్చు, 9 negative ఉండొచ్చు. ఆ 1 positive లోనే దాన్ని మనం అనలైజ్ చేసామనుకోండి, దానిలో మన మన ప్రత్యేకత మనకి తెలుస్తుంది కదా. ఆ ప్రత్యేకత నాలో ఉంది అని నాకు నేను చెప్పుకోవడం, దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయడం, నిలుపుకోవడం, ఐడెంటిఫై, దాన్ని కన్సాలిడేట్, దాన్ని ఎన్హాన్స్, దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయడం. దానికి ఎవరు ఎంకరేజ్ చేస్తారమ్మా, నన్ను ఎవరు పని లేదా అందరికీ కూర్చొని నన్ను ఎంకరేజ్ చేయడం తప్పితే. కాబట్టి ఇంకొకళ్ళు వచ్చి నన్ను ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఏమి ఎదురు చూడక్కర్లే, మనం నాకు నేను ఎంకరేజ్మెంట్కి ఇచ్చుకోవచ్చు, నాకు నేను ఇక్కడ చేయగలిగాను, ఈ సందర్భంలో నేను చేయగలిగాను, నేను ఇంకొక సందర్భంలో కూడా చేయగలుగుతాను అనేది నాకు నేను చెప్పుకోవాలి. అది ఆ మోటివేషన్ అనేది నాకు నేను ఇచ్చుకోగలగాలి. ఎప్పుడైతే నాకు ఇంట్రిన్సిక్గా మోటివేషన్ ఉంటుందో, లోపల నుంచి నాకు మోటివేషన్ వస్తుందో, అప్పుడు ఇక మిగతా వాళ్ళ దగ్గర నుంచి నాకు మోటివేషన్ రావాలనే కోరిక కొంత తగ్గుతుంది. అలాగనే మెప్పుకోలొద్దా కావాలి, క్రేవింగ్ ఫర్ అప్రిసియేషన్ ఇస్ వెరీ, ఇట్స్ వన్ ఆఫ్ ది చాలా ఇష్టంగా అందరూ కోరుకునేది కదా అని. క్రేవింగ్ ఫర్ అప్రిసియేషన్ ఎవరికొద్దు, అంతో ఇంతో అప్రిసియేషన్ కావాలన్న కోరిక ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా. ఆ అప్రిసియేషన్కి ఎక్స్టర్నల్ సోర్సెస్, ఇంటర్నల్లే, దే నథింగ్ టు మ్యాచ్ ఇంటర్నల్. ఫస్ట్ ఇంటర్నల్, ఇంటర్నల్ తర్వాతనే ఎక్స్టర్నల్. అందుకని మీరు ఎఫర్మేషన్స్ అన్న పదం ఉపయోగించిన, పాజిటివ్ ఆటో సజెషన్స్ అని చెప్పినా, సెల్ఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అన్నా, ఎన్ని రకాల పదాలు మనం ఉపయోగించినా, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ విత్ ఇన్.